हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल कामाक्षी व्लॉग्स एंड ज्वेलरी। अंदर एला उन्नारु? मंची उंडाली मनस्फूर्ति कोरुकुंटुन्ना। ई व्लॉग अयिते ई रोजु ओक मंची व्लॉग अयिते मी मुंदुकु वच्चेसा अन्नमाट। ई व्लॉग अयिते चाला मंची उंटुंदी। ఎందుకు మంచిగా ఉంటుంది అని అన్నానంటే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట। దీంట్లో కొన్ని నేను పనులు అయితే నేను షేర్ చేస్తున్నా అన్నమాట। ఆటన్నిటితో పాటు వ్లాగ్ కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మనం అయితే గనక। దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట, లేకపోతే నోటిఫికేషన్ మిస్ అవుతుంది ఓకేనా। వీడియో నచ్చితే మాత్రం మీరు ఏమాత్రం మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి। అది ఒక లైక్ రూపంలో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అన్నమాట। ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు। ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఎంత శుద్ధంగా ఎంత బాగున్నా సరే చీమలు అయితే పడుతూ ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి నేను అంటే మన ఇంట్లో ఉంటాయి కదా పప్పులు గింజలు బేడలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికైతే చీమలు పడుతున్నాయి అని చెప్పేసేసి నేనైతే శుభ్రం చేసుకుంటున్నా అన్నమాట। వాటన్నిటినీ తీసి ఎండలో అయితే ఆరబెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్గా గిన్నెలన్నీ మళ్ళీ కడుక్కొని దాంట్లో అయితే పట్టుకుందాంలే అని చెప్పేసేసి వాటికి ఏమైనా వాటిని తీసుకెళ్ళి ఎండలో పోసుకుంటున్నాను నేనైతే కనుక। మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఇది, దీంట్లో కొన్ని విషయాలు కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను అన్నమాట। మామూలుగా ఏంటంటే జీడిపప్పు మన దగ్గర ఎప్పుడు కొనుక్కుంటుంటాం కదా, వాటికైతే నా వాటికి ఏం చేసినాయంటే కొంచెం చీమలు పడుతున్నట్టుగా అట్లా అనిపించింది నాకైతే, పడుతున్నట్టు పూర్తిగా అయితే పట్టలేదు। వాటిని కొంచెం ఫ్రెష్గా చేసుకోవాలంటే ఎండలో పెట్టుకోవాలని ఎండలో పెట్టుకుంటున్నాను అన్నమాట। మనకి వానాకాలం అయితే కొంచెం చీమలు తక్కువగా ఉంటాయి కానీ ఎండాకాలం అయితే కనుక కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట। నేను ఇక్కడ అవి ఎండబోసాను కదా, మాకైతే ఒక చితనాపి చిల్లరి పిల్లరి ఉడుతలు అయితే ఉన్నాయన్నమాట, అక్కడ ఒకటి ఉడుతుంది అని ఏం చేస్తాను అంటే దాన్ని నేను ఎదురుగ్గా పెట్టుకుంటాను ఆ తాంబాలము, అప్పుడు వస్తుంది అన్నమాట, వచ్చి తింటది తింటదంటే తింటది కానీ నన్ను వీడియో మాత్రం తీసుకునేది అన్నమాట। నాకాయ చూస్తుంటే దాని పాటికి అది తింటుంటుంది అన్నమాట, భలే కత్తరి నాకు కొడతలే అది, భలే నేను ఎంజాయ్ చేస్తాను అనమాట। వస్తూ వస్తూనే నన్ను చూసుకుంటూ వస్తుంది, ఉందా లేదా ఏడుంది అని చెప్పేసి నన్ను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా గమనిస్తూ ఉంటుంది అన్నమాట। నేను ఇక్కడ అంటే కొంచెం దూరంలో వీడియో తీస్తున్నా కానీ గబగబుగా రెండు బొక్కిళ్ళు బొక్కుని అప్పుడు వెళ్ళిపోతుందే తప్ప తనైతే నాకు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట। ఎనీవే కోఆపరేట్ చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాలే నేను దాని సంగతి, భలే చిల్లరి అసలుకి భలే అల్లరి చేస్తుంది అన్నమాట, నేను లోపల ఉన్నాననుకో పిలుస్తూ ఉంటుంది। ఫస్ట్ టైం నేనైతే ఆ సౌండ్ కనుక్కోలేకపోయా, ఎందుకంటే ఇంతకుముందు ఉడతలతో ఎప్పుడు అంత అనుబంధం లేదులే నాకు, అంత పరిచయం లేదు। ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అరుస్తుందా ఏం పెట్టి అరుస్తుందా అనుకున్నాను, కానీ ఏంటంటే తీరా చూడు వేళకి అది అన్నమాట, ఇప్పుడు అలవాటు అయిపోయింది। ఇప్పుడు మనం అంటే మొక్కలకి ఇప్పుడు వాటర్ అన్నమాట, వాటరు నేనైతే 3 సార్లు దాకా పోస్తాను, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ పడుకునేటప్పుడు మళ్ళీ పోస్తాను అన్నమాట, ఎందుకంటే అవి వాడిపోతూ ఉంటాయి, మనం ఉండేది పైనే కాబట్టి అవి వాటికి పాపం పోస్తూ ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు వానలు ఎక్కువగా ఉన్నాయి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వాడిపోతూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే కొంచెం కొంచెం వాటర్ పోస్తాము మళ్ళీ ఏంటంటే వాటికి వాడిపోతూ ఉంటాయి పైన కదా, కొంచెం ఎండ ఎక్కువగానే తగులుతుంది అందుకని చెప్పేసి వాటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి। అలాగే ఆ ఉడత తిని ఎక్కడ అలసిపోతుందో అని చెప్పేసి నేను ఆ మూల మీద కూడా 2 గిన్నెల నిండా నీళ్ళు పోసి పక్కన పెట్టాను అన్నమాట, పాపం వాటికి ఎక్కడ దొరుకుతాయిలే అని చెప్పేసి। ఈరోజు మా టిఫిన్ అయితే కనుక పులి బొంగరాలు అన్నమాట, చాలా రోజులైంది సరేలే అని చెప్పేసేసి మమ్మీ అంటే మనం దోసపిండి కలుపుతాం కదా రోజు అయితే బోర్ కొడుతుంది అన్నమాట, అందుకని రోజుకు ఒక రకంగా వాళ్ళకి ఇలా అయితే చేసి పెడితే మంచిగా కొంచెం ఇది అవుతుంది అన్నమాట। కానీ ఈ ప్యాన్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వాడలేదనుకో కొంచెం సతాయిస్తుంది మళ్ళీ అలవాటు అయ్యేళ్ళ దాకా, అట్లా చిన్న ప్యాను మంచిగా కొంచెం అంటే బాగా కుక్కవాలి అని అంటే అవి మాడి చూపించినట్టు అయిపోయింది అన్నమాట, మీరు దీన్ని ఎక్స్క్యూజ్ చేసేసుకోండి ఓకేనా। చూసారు కదా మంచిగా ఎలా ఈ అయితే కనుక అయిపోయినాయో పులి బొంగరాలు, ఇప్పుడైతే నేను అవి ఉంటాయి కదా అక్రోటు అక్రోటు అవి అంతా కూడా ఏం చేసుకుంటున్నాను అంటే ఎండలో పెట్టేసుకుంటున్నాను,
చూశారు కదా, ఆ పక్కన అయితే కనుక దానికి రెండు గిన్నెల నిండా నీళ్లు పోసి, డబ్బాల నిండా నీళ్లు పోసి ఆ పక్కన పెట్టేసాను అన్నమాట. వాన పడుతుంది, ఎండ కూడా అదే సేమ్ టైం ఎండ కూడా ఏం తక్కువ ఏం రావట్లేదు, ఎండ కూడా అట్లాగే వస్తుంది అన్నమాట. ఆ చెట్టు ఉంది కదా మంచిగానే ఉంటుంది, కానీ కొద్దిసేపటికి వాడిపోద్ది అన్నమాట. పాపం అంటే మనం ఇప్పుడు ఒక క్యాన్ తెచ్చుకుంటే మాకైతే ఇరు ఇప్పుడు ఒక రోజే వస్తుంది, ఇంతకుముందు 3 రోజులు అట్లా వచ్చేది మంచి నీళ్ళు, ఇప్పుడైతే ఒక్క క్యాను ఒక్క రోజు మాత్రమే వస్తుంది. అట్లా మనమే ఎక్కువ తాగేస్తున్నాము, ఇంకా వాటి పని పాపం ఎలా ఉంటుంది అది అన్నమాట విషయం. అయితే కనుక ఇక్కడైతే నేను సలాడ్ అన్నమాట, ఫ్రూట్ సలాడ్ మన యజుర్వేద శ్రీ క్లాసులకి అయితే వెళ్తూ ఉంటుంది కదా. ఇప్పుడు హాలిడేస్ స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు, డ్యాన్స్ క్లాస్కి అయితే హాలిడేస్ ఏమి ఉండవు అన్నమాట. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇస్తారు సార్ కూడా, మళ్ళీ కొంచెం టైం పట్టిద్ది అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉంది, అందుకని తను తినడానికి అక్కడ స్నాక్స్ కావాలి కదా, అందుకని ఇట్లయితే సలాడ్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. కీర, మామూలు దోసకాయ, టమాటా ఇవైతే కనుక కట్ చేసి తీసేసుకుంటున్నాము. ఎప్పుడైనా తను బాగా వీటిని లైక్ చేస్తుంది, జర్నీలో కానీ ఇలాంటి ప్రోగ్రాముల్లో కానీ మంచిగా ఏంటంటే అవి ఆమె అయితే ఇష్టపడుతుంది అన్నమాట. ఇంకా ఈ బిస్కెట్లు ఇవి అవి అంటే కొంచెం తక్కువే, బిస్కెట్స్ అయితే చాలా తక్కువ అసలుకి తినదు, చాక్లెట్లు అయితే తింటుంది, మళ్ళా చాక్లెట్లు కూడా తింటుంది. అవంతా ఏం లే అంటే చాక్లెట్లు తినే కన్నా ఇలాంటి ఫుడ్ తింటే తనకు కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి నేనైతే ఇలా వేస్తాను. ఇలా అయితే నేను కట్ చేసి తనకి ఇచ్చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా అంటే అవి తినకన్నా వీటికి కొంచెం బాగా ఎనర్జీగా ఉంటుందిలే అని చెప్పేసి నేను వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆమె కూడా వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్నమాట. దీన్ని అయితే నేను బాక్స్కి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. బాక్స్కి పెట్టేసుకుంటే కనుక ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత తింటుంటుంది. వాళ్ళకి నచ్చినవి ఇస్తే వాళ్ళు కొంచెం హెల్దీగా మామూలుగా హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే ఏంటంటే ఫుడ్ అనేది కొంచెం చేంజ్ చేయాలన్నమాట.